నమస్కారం, న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న స్పందన ఆర్జీల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలి, అధికారులకు జిల్లా కలెక్టర్ హరికిరణ్ ఆదేశం. పేద కుటుంబంలోని ప్రతి ఒక్కరు ఉన్నత చదువులు చదవాలన్న జగనన్న వసతి దీవెన పథకానికి రూపకల్పన, డిప్యూటీ సీఎం అంజద్ బాషా వెల్లడి. ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం చేసి ప్రపంచ దేశాలను తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్న ట్రంప్ కు ఘన స్వాగతం పలకడం దారుణం, మోదీ తీరుపై వామపక్ష నేతల ఆగ్రహం. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు, గత ప్రభుత్వంలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు 5 లక్షల రూపాయలు, ఈ ప్రభుత్వంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 7 లక్షల రూపాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ, పులివెందుల నియోజకవర్గంలో ఐఐటి పాలిటెక్నిక్ డిగ్రీ చదువుతున్న వారికి ఈ సంవత్సరానికి 8 కోట్ల రూపాయలను ఆయా విద్యార్థుల అకౌంట్లో వేశారని, మన ప్రభుత్వం విద్య, ఆరోగ్యం, వ్యవసాయ విషయాల్లో ప్రాణత దిశగా ఒక ప్రభుత్వం ముందు అడుగు వేస్తుందని, ఏదైనా జాబ్కి వెళ్ళాలని అంటే సబ్జెక్ట్ కన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ అవసరమని, అలా ఉన్నవారికే జాబ్ అవకాశాలు వస్తాయని, మధ్యాహ్న భోజన విషయంలో కూడా సమూలమైన ఏర్పాట్లు తీసుకొని వచ్చామని, ఇంజనీరింగ్ కాలేజీలో 50,000-90,000 కూడా ఫీజులు తీసుకుంటున్నారని, గత ప్రభుత్వం కేవలం ఒక విద్యార్థికి 35 మాత్రమే చెల్లించిందని, కానీ మన ప్రభుత్వం కాలేజీలో ఫీజు ఎంత ఉంటే ఆ మొత్తాన్ని పూర్తిగా చెల్లిస్తుందని, అలాగే వసతి కింద హాస్టల్ వసతి కోసం ఒక విద్యార్థికి వారి చదువుని బట్టి 20,000 రూపాయలు ఇస్తున్నారు మని అన్నారు. కొన్ని పార్టీలు ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఎన్నికల తర్వాత ఆ హామీలను మర్చిపోతున్నారని, కానీ మన ప్రభుత్వం కేవలం 2 పేజీల మేనిఫెస్టో రూపొందించి వాటిలో ప్రతి ఒక్కటి అమలు చేస్తున్నామని, ఇప్పటికే 75% సంక్షేమ పథకాలు అమలు చేశామని, మిగిలినవన్నీ ప్రతి ఒక్కటి అమలు చేస్తామని అన్నారు. అనంతరం అర్హతలైన విద్యార్థులకు, తల్లిదండ్రులకు జగన్ వసతి కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాడా అనిల్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ జేడీఏ మురళీకృష్ణ, పులివెందుల ఏడీఏ రమణారెడ్డి, మండల వ్యవసాయ అధికారులు రమేష్, మధుసూదన్ రెడ్డి, సునీల్ కుమార్ రెడ్డి, చెన్నారెడ్డి, ఈశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రవేశపెట్టిన స్పందన కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న విషయాన్ని గుర్తించి, ఆయా సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హరికిరణ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో అధికారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వ స్పందన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఇటువంటి తరుణంలో ప్రజలను పదే పదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా వారి సమస్యలను సత్వరమే పరిష్కరించే బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు. స్పందన ఆర్జీల పరిష్కారంపై అధికారులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంపాలని సూచించారు. అనంతరం కలెక్టర్ పలు అర్జీలను పరిశీలించి పరిష్కార నిమిత్త సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జేసీ గౌతమి, 2వ జేసీ శివారెడ్డి, డిఆర్ఓ రఘునాథ్తో పాటు అన్ని శాఖల ఉన్నత అధికారులు పాల్గొన్నారు. Thank you.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ఎయిడెడ్ అధ్యాపకుల సమస్యలు గుర్తించి తమకు తగిన న్యాయం చేయాలని కడప నగరం సెయింట్ జోసెఫ్ జూనియర్ కళాశాల అధ్యాపకులు కోరారు. అన్ని వర్గాలను ఆదుకుంటున్నట్లుగానే అన్ఎయిడెడ్ అధ్యాపకులను ఆదుకోవాలని కోరుతూ నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంవత్సరాల తరబడి కష్టపడి పనిచేస్తున్న తమకు అందుతున్న అరోకర వేతనాల కారణంగా తమ కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే పలుమార్లు విన్నవించడం జరిగిందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. ఇటువంటి తరుణంలో తమ సమస్యల పట్ల స్పందించి మినిమం టైం స్కేల్ వర్తించేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో బాట్నీ లెక్చరర్ రామయ్యతో పాటు పలువురు అన్ఎయిడెడ్ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు జి రామయ్య. ఎస్టీ జోసెఫ్ జూనియర్ కాలేజ్ ఎయిడెడ్ కాలేజ్లో బాటనీ లెక్చరర్గా పనిచేస్తున్నాను. నేను దాదాపు 8 సంవత్సరాల నుంచి ఈ కాలేజ్లో బాటనీ లెక్చరర్గా పనిచేస్తున్నాను అన్ఎయిడెడ్ స్టాఫ్గా. అదేపాటు నాతో పాటు ఈ కాలేజీలో దాదాపు 40 మంది అన్ఎయిడెడ్ లెక్చరర్స్ ఈ ఎయిడెడ్ కాలేజీలో అన్ఎయిడెడ్ లెక్చరర్స్ పనిచేస్తున్నారు. మేనేజ్మెంటు గవర్నమెంట్ డిసైడ్ చేసినటువంటి నామినల్ ఫీజును కలెక్ట్ చేస్తూ ఎంతో వేల మందికి ఉన్నతమైన విద్యను అందిస్తున్న మా సంస్థ ఇప్పుడు చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంది. గవర్నమెంట్ నిర్దేశించినటువంటి ఫీజులు మాత్రమే కలెక్ట్ చేసుకుంటూ ఈ కాలేజీని నడపాలంటే, ఇంతమంది 40 మందికి 50 మందికి జీతాలు ఇచ్చి నడపాలంటే చాలా సమస్యతో కూడుకునేటువంటిది. కాబట్టి మాకు మినిమం టైం స్కేలు గవర్నమెంట్, మేము కూడా ఎయిడెడ్ కాలేజెస్ అనేటువంటిది గవర్నమెంట్ సెక్టార్లో ఒక భాగం. ఈ గవర్నమెంట్ సెక్టర్లో మేము ఎన్నో సంవత్సరాలుగా, దాదాపు 20 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు తగ్గుకోకుండా చాలామంది లెక్చరర్స్ ఇక్కడ మాకు ఎప్పుడైనా సరే ఎయిడెడ్ కాకపోతుందా, ఎయిడెడ్ అవ్వకపోతుందా అనే ఉద్దేశంతో ఆశపడుతూ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఒక ఎయిడెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ తప్పితే మిగతా సెక్టర్లు, ఎయిడెడ్ సెక్టర్లు అన్నింటిలో కూడా లాస్ట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే అందరికీ కూడా మినిమం టైం స్కేల్ ఇంప్లిమెంటేషన్ చేసింది. అదే సమయంలో మేము ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మా యొక్క యూనియన్ తరఫున కానీ ఇండివిజువల్స్గా కానీ మేము చాలాసార్లు సార్కి మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము, సారి చేస్తానన్నాడు. అయితే ఈ గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా మేము మళ్ళీ సార్కి ఓ మమ్మిడివరం వెస్ట్ గోదావరి మా సభలో కానీ, నెక్స్ట్ జమ్మలమడుగు సభలో కానీ, నెక్స్ట్ రాజమండ్రి దిశ పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ అయినప్పుడు కానీ చాలాసార్లు మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్కి. ప్రతి ఎప్పుడు కూడా నేను చేస్తాను అంటున్నాడే తప్ప ఆయన మాకు ఇంతవరకు ఒక మంచి హామీ ఇచ్చింది లేదు. దయచేసి మేము స్టేట్ వైడ్గా ఒక 5,000 మంది అన్ఎయిడెడ్ స్టాఫ్ పనిచేస్తున్నాము ఎయిడెడ్ కాలేజీలో. మా 5,000 యొక్క ఫ్యామిలీస్కి మీరు ఒక మంచి మాట చెప్పి మాకు కూడా ఒక మినిమం టైం స్కేల్ ఇప్పించి మా అందరి జీవితాలలో వెలుగు నింపుతారనే ఉద్దేశంతో మేము ఈరోజు ర్యాలీ చేస్తున్నాం సార్.
పేద కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకోవాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం జగనన్న వసతి దీవెన కార్యక్రమానికి రూపకల్పన చేసేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్పీ అమ్జద్ బాషా తెలిపారు. కడప నగర శివార్లలోని అన్నమయ్య ఇంజనీరింగ్ కళాశాలలో జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు విజయనగరంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్ సందేశాన్ని సభికులు తిలకించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ అనేక మంది పేద ప్రజల ఆర్థిక సమస్యల కారణంగా తమ బిడ్డలను ఉన్నత చదువులు చదివించుకోలేని దుస్థితిలో ఉన్నన్నారు. దీనిని గుర్తించిన ముఖ్యమంత్రి పేదరికం చదువుకు అడ్డు కాకూడదని భావించి ఈ పథకాలను రూపకల్పన చేశారన్నారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని 11,85,000 మందికి 2,300,00,000,000 రూపాయలు అందిస్తుండగా తొలి విడతగా 1,100,00,000 పైగా నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. రానున్న ఏప్రిల్ నుంచి జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యకు మరింత తోడ్పాటు అందించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలో 80% పైబడి అమలు చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరికిరణ్, ఇతర అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా విజయనగరంలో జగనన్న వసతి దీవెన అనే కార్యక్రమం మరి ఆయన చేతుల మీదుగా మరి ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది. మరి జగనన్న వసతి దీవెన ఇది ఒక బృహత్తరమైన కార్యక్రమం. మరి ఇవాళ మన ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఏకైక లక్ష్యం ప్రతి ఒక్క పేద కుటుంబం నుంచి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఉన్నత చదువులు చదువుకోవాలి, ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక ఇంజనీర్, ఒక డాక్టర్, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలి అనే ఆలోచనలో భాగంగానే మరి ఈ రాష్ట్రంలో విద్యాపరంగా అనేక మార్పులు తీసుకురావడం జరుగుతుంది. మరి ఆ దశలోనే నిజంగా చాలామంది పేదరికంతో నిజంగా వాళ్ళ పిల్లల్ని ఉన్నత చదువు చదివించలేని పరిస్థితిలో మరి కాలేజీల్లో సీట్ వచ్చినా కూడా మరి అక్కడ ఉండి హాస్టల్లో కానీ మరి అక్కడ మెస్ ఛార్జీలు కూడా కట్టలేని పరిస్థితిలో చాలామంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు. అవన్నీ కూడా గమనించి మరి ఇవాళ జగనన్న వసతి దీవెన అనే ఒక సంక్షేమ కార్యక్రమాన్ని, ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని మరి ఇవాళ ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఏదైతే ఐటీఐ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా ప్రతి ఏటా 10,000 చొప్పున, మరి అదేవిధంగా డిగ్రీ మరి ఆపై చదువులు చదువుకుంటున్న వాళ్ళకి అందరికీ కూడా ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు చొప్పున, మరి అదేవిధంగా పాలిటెక్నిక్ చదువుతున్న వాళ్ళకి అందరికీ కూడా 15,000 చొప్పున, మరి 2 విడతల్లో వాళ్ళ అకౌంట్లో ఈ డబ్బులు ఆ తల్లుల అకౌంట్లో వేయడం జరుగుతుంది. మరి ఆ కుటుంబంలో ఎంతమంది ఈ ఐటీఐ కానీ మరియు పాలిటెక్నిక్ కానీ మరి అదేవిధంగా డిగ్రీ ఆ పై కోర్సులు చదివిన ఎంతమంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నా కూడా ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా ఈ 20,000, 15,000 మరి 10,000 కూడా ఆ తల్లి అకౌంట్లో వేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 11,85,000 విద్యార్థిని విద్యార్థులకు సుమారుగా 2,300,00,000 కోట్ల రూపాయలు మరి మొదటి విడతగా 11,100,00,000 చిల్లర కోట్ల రూపాయలు మరి ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఉన్నత చదువుకోవాలి అనే ఒక లక్ష్యంతోనే ఇవాళ మన ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ దిశలో మీరు ముందుకెళ్తున్న పరిస్థితి. మరి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనేక కార్యక్రమాలు స్వీకారం చేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ నూతన ప్రభుత్వం ఏర్పాటై సుమారుగా 8 మాసాలు అవుతున్న సందర్భంలో ఈ 8 మాసాల్లో మరి ఇవాళ 80% ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తి చేసిన ప్రభుత్వం మరి మన ప్రభుత్వం అని కూడా గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఏదైతే ఈ జగనన్న వసతి దీవెన రాబో రోజుల్లో కూడా ఏదైతే ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించిన ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ని ఇంకా బలోపేతం చేస్తూ మరి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న విద్యా దీవెన అనే కార్యక్రమంతో ముందుకు వస్తున్నారు. మరి ఏదైతే ఏ కాలేజీలో వాళ్లకు సీట్ వచ్చినా కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ చేసే పరిస్థితి రేపు ఏప్రిల్ నుంచి దాన్ని ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా జగనన్న
విద్యా దీవెన కింద కూడా 3500 కోట్ల రూపాయలు ప్రతి ఏటా కూడా ఖర్చు పెట్టే కార్యక్రమానికి కూడా ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఆలోచించి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పేద కుటుంబం నుంచి కూడా ఉన్నత చదువు చదువుకోవాలి అనే లక్ష్యంతో మరి ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్న తరుణంలో ప్రతి ఒక్కరు కూడా ఆయనకు మీరు అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్కరికి కూడా ఆయనకు మనసారా మీరందరూ కూడా దీవించండి, మీరందరూ కూడా ఆశీర్వదించండి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తమ సంఘానికి చెందిన ప్రజల సమస్యలపై చర్చించి తగిన నిర్ణయాలు తీసుకునేందుకు నిర్వహిస్తున్న సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరై తమ విలువైన సూచనలను సలహాలను ఇవ్వాలని మొదలియార్ సంక్షేమ సంఘ నాయకులు వేలూరు శంకర్ రామచంద్రలయ్య పిలుపునిచ్చారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తమ సంఘీల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈ నెల 28వ తేదీ జిల్లాలోని రాజంపేట పట్టణం పాత బస్టాండ్ వద్ద గల శ్రీ పొతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో సమావేశం నిర్వహిస్తామన్నారు. మొదలియర్ సంఘీయులంతా సమావేశానికి హాజరు కావాలని, ఇతర వివరాలకు 9441303983970544689 నెంబర్లో సంప్రదించాలని వారు సూచించారు. ఈ సమావేశంలో మొదలియర్ సంక్షేమ సంఘ నాయకులు, మొదలియర్ కులస్థులు పాల్గొన్నారు. సత్రంలో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి ప్రజలందరూ మొదలియార్ సంఘ జాతి కులస్థులందరూ హాజరు కావాలని కోరుకుంటున్నాం. ప్రపంచంలోనే సంపదను దోచుకుని ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలని చూస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను భారతదేశానికి తీసుకువచ్చి ఘనస్వాగతం పలకడం దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ఏమాత్రం తగదని వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ రాక నిరసి సకలపక్ష రైతు సంఘాలు, వామపక్ష నేతలు గో బ్యాక్ ట్రంప్ అని నినాదంతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలోని పాలు, కోడి, మాంసం మాకు వద్దు, పాండ్రి పౌల్ట్రీ రైతులను అవమానించే విధంగా వివరిస్తున్న ట్రంప్కు భారతదేశంలో పర్యటించే హక్కు లేదన్నారు. ఈ విషయంగా దేశ ప్రధాని మోదీ తీరు తీవ్ర అభ్యంతరకరమన్నారు. భారతదేశం సంపదను ట్రంప్కు అప్పగించే క్రమంలో జరుగుతున్న ఒప్పందాలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఇలాంటి విధానాలను స్వత్వరమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్ష, అఖిలపక్ష నేతలు ఆంజనేయులు, రామ్మోహన్, చంద్రతో పాటు ఇతర నాయకులు, రైతులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే ప్రపంచ ఆర్థిక పిశాచి అయినటువంటి ట్రంప్ను భారతదేశానికి తీసుకొస్తూ కోటి మందితోటి స్వాగతం పలుకుతానని చెప్పి భారతదేశ ప్రధానమంత్రి చెప్పడం భారతదేశాన్ని అవమానపరిచినట్లు భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి సంపదనంతా దోచుకోవాలనేటువంటి ట్రంప్ను అంత పెద్ద ఎత్తున స్వాగతించాల్సినటువంటి అవసరం నరేంద్ర మోడీకి ఏముంది అని చెప్పి మేము నిలదీస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ దేశంలో చికెన్ పనికిరాదు, మేము తినము అన్నటువంటి చికెన్ను ఈ దేశంలో వ్యాపారంలో పెట్టాలని చెప్పి ట్రంప్ చూడటం, ఈ దేశ నరేంద్ర మోడీ చూడటం, ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను అంటే వ్యవసాయానికి సంబంధించిన సంపదను కానీ రకరకాల సంపదను ట్రంప్కు అప్పజెప్పడానికి, ఈరోజు రేపు కొన్ని అగ్రిమెంట్లు చేసుకోవటానికి ట్రంప్ను ఇక్కడికి ఆహ్వానించడాన్ని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఈ ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా చాలా కాలం నుంచి మేము పోరాటం చేస్తూ ఉన్నాం. కానీ నరేంద్ర మోడీ ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను ట్రంప్కు అప్పజెప్పడానికి, ఈ దేశానికి ఆహ్వానించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆ రకమైనటువంటి చర్యలను ఈ దేశ ప్రజలు, ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులు, ఈ దేశంలో ఉన్నటువంటి రైతులు, ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దేశ ప్రధాని నరేంద్ర మోడీ డొనాల్డ్ ట్రంప్ను భారతదేశానికి పిలిపించి ఘనస్వాగతం పలకడంపై వివిధ పార్టీలు, సంఘాల నేతలు తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈశ్వర్యం మాట్లాడుతూ దేశ ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తూ తన పరపతిని పెంచుకోవడానికి ప్రధాని మోదీ ప్రయత్నించడం తీవ్ర అభ్యంతరకరం అన్నారు. దేశంలోని ఆర్థిక మందగమనాన్ని కప్పిపుచ్చి పేదరికాన్ని దాచిపెట్టి తన హయాంలో భారతదేశం అభివృద్ధి పదంలో ప్రయాణిస్తుందని చెప్పడానికి ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు.
ప్రజా వ్యతిరేక బిల్లుల విషయంగా భారతదేశంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తుంటే పట్టించుకుని మోదీ కోటి మందితో ట్రంప్కు స్వాగతం పలకడం దారుణమైన విషయం అన్నారు. దేశ ప్రజల ఆకలితో అలమటిస్తుంటే, పేదరికంతో ఇబ్బంది పడుతుంటే, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కోట్లాది రూపాయలు వెచ్చించడం క్షమించరాని విషయం అన్నారు. ఇటువంటి పాలకుల తీరును దేశ ప్రజలు గుర్తించి తగిన విధంగా గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులతో పాటు పలు ముస్లిం సంఘాలు, ఇతర ప్రజాసంఘ నేతలు పాల్గొన్నారు. డొనాల్డ్ ట్రంప్ 2 రోజుల పర్యటనకు రావడం, ఈ పర్యటన సందర్భంగా భారతదేశ ప్రధానమంత్రి గారు చాలా పెద్ద ఎత్తున 20-30 కిలోమీటర్ల పొడవున స్వాగత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా 200 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ తన యొక్క పరపతిని పెంచుకునేటువంటి కార్యక్రమానికి నరేంద్ర మోడీ గారు శ్రీకారం చుడుతూ ఉన్నారు. దేశంలో ఉన్నటువంటి ఆర్థిక మందగమనాన్ని కప్పిపెట్టి, పేదరికాన్ని దాచిపెట్టి అడుక్కుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఊరవతలకి నెట్టివేసి, పేదలు ఉన్నటువంటి స్లమ్స్లన్నీ కూడా అడ్డుగోడ కట్టి ఈ ప్రపంచానికి గుజరాత్లో చాలా బ్రహ్మాండంగా జరగబోతూ ఉంది. భారతదేశంలో నా ఏలుబడుల ప్రజలందరూ కూడా చాలా క్షేమంగా ఉన్నారని చెప్పడానికి ఒక దుష్ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు. దీన్ని భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కమ్యూనిస్టులు, అభ్యుదయ కాముకులు, మేరావులు, వివిధ ప్రజా సంఘాల వారందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ నరేంద్ర మోడీ ఈ యొక్క ట్రంప్ రాకను వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి సందర్భం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో పెద్ద ఎత్తున ఆందోళన నడుస్తూ ఉంది. ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా, సిఏఏ ఎన్పిఆర్లకు వ్యతిరేకంగా కోట్లాది మంది ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 538 మంది మేరావులు ఈ దేశంలో జరిగేటువంటి ఈ యొక్క అసహనం పైన పెద్ద ఎత్తున తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో అమెరికాలో ఉన్నటువంటి వాషింగ్టన్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన జరిగితే ఇంతవరకు దానిపైన ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి ఈ ఇద్దరు ఈరోజు ఈ దేశంలోకి రావడం అంటే ఇది దేశానికి, ఈ దేశ ప్రజలకు తీవ్రమైనటువంటి నష్టదాయకమని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి రైతాంగం ఈ యొక్క ట్రంప్ రాకను నిరసిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు, నీవు ఒకవైపున భారతదేశం ఒకే దేశం, ఒకే భాష, ఒకే రాజ్యాంగం, భారతీయత అని చెప్పి చాలా గొప్పగా మాట్లాడుతున్నావు. నీకు చొక్కా ఇప్పి ఎయిర్పోర్ట్లో భారతదేశాన్ని అక్కడ తాకట్టు పెట్టినప్పుడు ఈ యొక్క రొనాల్డ్ ట్రంప్ అమెరికా సామ్రాజ్యవాదం నీకు ఇప్పుడు గుర్తుకు రాలేదా? కోటి మందితో నువ్వు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నావా? నువ్వు కోటి మందితో స్వాగతం పలకాలంటే నీ ఒక్కడికే సాధ్యం కాదు, పక్కన సన్నీ లియోన్ పెట్టుకోవాలి. అదేవిధంగా అమెరికాను, షారుఖ్ ఖాను, వారితో పాటు అమితాబ్ బచ్చన్ ఇలాంటి వాళ్ళంతా ఉండాలి. వీలైతే ఇంకా చాలామంది ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది సినీ యాక్టర్లు వంపు పాత్రల్లో పోయించే వాళ్ళందరినీ కూడా తెచ్చుకొని పెట్టుకుంటేనే ఆ కోటి మంది వస్తారు, తప్పితే లేకపోతే లేదు. ఈ దేశం ఇబ్బంది పడతా ఉంటే, ఆకలితో అలమటిస్తూ ఉంటే, పేదరికంతో ఇబ్బంది పడతా ఉంటే, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే, కోట్ల రూపాయల డబ్బులు ఒక దేశాధ్యక్షుడు వస్తూ ఉంటే అన్ని కోట్లు ఎరజల్లాల్సినటువంటి అవసరం ఉందా? ఈ దేశ సార్వభౌమ అధికారాన్ని అమెరికాకు తాకట్టు పెడుతూ మళ్ళీ భారతీయులం మేము గొప్పవాళ్ళమని చెప్పేసి నువ్వు చెప్పుకోవడానికి సిగ్గు, శరము, లజ్జ ఏమైనా ఉందా అని చెప్పి అడుగుతూ ఈ యొక్క రొనాల్డ్ ట్రంప్ అనేటువంటి ప్రపంచ పోలీస్ ప్రపంచంలో ఉన్నటువంటి పేద దేశాలన్నీ కూడా కబలించి ఆయిల్ కోసం యుద్ధాలు చేసి ఆ దేశాల యొక్క సార్వభౌమాధికారాన్ని కబలించేటువంటి అలాంటి సామ్రాజ్యవాద నరహంతకుడు
భారతదేశంలోకి వస్తే ఎర్ర తివాచి పరిచి మళ్ళీ మీరు భారతీయత జాతీయత అని చెప్పుకోవడానికి సిగ్గు లేదా అని చెప్పి అడుగుతూ రొనాల్డో ట్రంప్ను గోబ్యాక్ అని చెప్తూనే వీళ్ళ యొక్క భారతీయత జాతీయత దేశభక్తి ఇట్లా అమెరికా సామ్రాజ్య వారములు సాగిల పడుతూ చేస్తున్నటువంటి వైరాన్ని ఈ భారత ప్రజలు గుర్తించాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న స్పందన ఆర్జీల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలి, అధికారులకు జిల్లా కలెక్టర్ హరికిరణ్ ఆదేశం. పేద కుటుంబంలోని ప్రతి ఒక్కరు ఉన్నత చదువులు చదవాలన్న జగనన్న వసతి దీవెన పథకానికి రూపకల్పన, డిప్యూటీ సీఎం అంజద్ బాషా వెల్లడి. చిన్న భిన్నం చేసి ప్రపంచ దేశాలను తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్న ట్రంప్ కు ఘన స్వాగతం పలకడం దారుణం, మోదీ తీరుపై వామపక్ష నేతల ఆగ్రహం. ఇవి నాటి వార్తల్లోని విశేషాలు. తిరిగి మళ్ళీ వార్తల్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నా పేరు సిరి. నమస్కారం.